ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే సొంత బైక్ కారు ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇవేవి లేని వాళ్ళు మాత్రం ఆర్టీసీ బస్సులు, గతంలో అయితే సిటీ బస్సులు ఉండేవి ఒక సిటీ ప్రాంతంలో అయితే. ఈ మధ్యన అయితే ఆటోలు బాగా పెరిగినాయి. అయితే ర్యాపిడ్ అనే వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ఈ ప్రజా రవాణాకి చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా మనం మగవారినే ఈ ర్యాపిడో క్యాప్టెన్స్గా చూస్తూ ఉంటాం. కానీ కాకినాడలో ఓ యువతి వినూత్నంగా తను ర్యాపిడో క్యాప్టెన్గా పనిచేస్తుంది. ప్రస్తుతం నాగరత్నం మనతో ఉంది, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఈ ర్యాపిడోని ఎంచుకుంటానికి కారణం ఏంటి? మీరు చాలా టఫ్ జాబ్గా అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే బైక్ ట్రాఫిక్లో నడపడం కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు బండి మీద. ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది? మెయిన్ ఏంటి మీరు ఎంచుకుంటానికి కారణం ఏంటి చెప్పండి. మామూలుగా రీజన్ అయితే ఏం లేదండి, ఇది మన చేతిలో పని కాబట్టి ఒప్పుకున్నాను, దీనికన్నా ఆన్ అయ్యాను. మనకి ఇబ్బంది ఏం లేదు ఇందులో. అంటే రకరకాల మనుషులు అంటే చాలా మంది ఉన్నారు, అంత అసభ్యంగా అయితే ఎవరు బిహేవ్ చేయట్లేదు, అందరూ నార్మల్గానే ఉంటున్నారు. ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కుతున్నారు కాలేజీ టైంలో, అయితే స్కూల్ టైంలో వాళ్ళు ఎక్కుతారు. 5:30 అయితే మామూలుగా మార్నింగ్ అయితే మనకి ఊరు నుంచి వచ్చే వాళ్ళు, ట్రైన్ దిగే వాళ్ళు వాళ్ళు ఎక్కుతున్నారు. మళ్ళీ 7:30, 8:30, 9 వరకు అయితే కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కుతారు మనకి. అప్పుడు ప్రాబ్లం ఏమి అనిపించదు అండి. ఒకవేళ మేబీ నైట్ టైం చేస్తే 11 వరకు చేస్తే అప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది మనకి. అనేది బాగుంది పార్ట్ టైం కాబట్టి. ఎంతకాలం నుండి చేస్తున్నారు? 1 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడిన పరిస్థితి ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? అలాగా ఎప్పుడైతే అనిపించలేదు. కానీ చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు, ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళే క్యాన్సిల్ చేసేవాళ్ళు. మీరు ఆడపిల్లలు కదమ్మా, మీరు వెళ్ళిపోండి, మేము ముందు తగ్గిస్తున్నాం, వద్దమ్మని వాళ్ళే క్యాన్సిల్ రైట్ కొట్టేసేవాళ్ళు. వాళ్ళు కొట్టేసినప్పుడు ఏంటంటే మనకి 10 రూపీస్ మనకే వచ్చేది. అంటే ఇంకా మంచితనం ఉంది కొంచెం. ఉందండి, వాళ్ళ కొంచెం ఉంది కాబట్టి ఇంకా మేము ఇలా ఉంటున్నాం. దాంట్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఎవరు ట్రావెల్ చేస్తూ ఉంటారమ్మా ఈ బైక్ మీద? అబ్బాయిలు ఎక్కువ వస్తారండి. అమ్మాయిలు అయితే ఈవినింగ్ పూట 4 నుంచి వాళ్ళు కాలేజీ అవినాక మన బోట్ క్లబ్ దగ్గర నుంచి చాలా మంది ఎక్కుతారు అమ్మాయిలు. ఎట్లా వస్తుంది ఇన్కమ్? ఎట్లా ఉంటుంది ప్రతి నెల? డైలీ వస్తుంది మనకి, మనం చేసుకుంటే 1000 వరకు వస్తుంది. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి 9 వరకు ఒక 300-500 వస్తుంది. మనకు పెట్రోల్ పోగా మిగిలింది ఒక 300 మిగిలింది. మార్నింగ్ 4:00 బయటకు వచ్చేస్తారా మీరు? 4 అంటే 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏముంటుంది అమ్మా ఆ టైంలో ఎవరు వస్తారు మామూలుగా? దిగే వాళ్ళు ఎక్కువ వస్తారు, బస్ స్టాండ్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఎక్కువ ర్యాపిడో బుక్ చేసుకుంటారు. సింగిల్ పర్సన్స్ ఎక్కువ బుక్ చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంది అమ్మా? నాకైతే బాగుంది అనిపిస్తుంది. ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే చాలా మంది మనం చూసుకుంటే మహిళలు బయటకు వచ్చి వర్కింగ్ ఉమెన్ చాలా మంది ఉన్నారు ఈరోజు. మించుమించుగా మగవాళ్ళతో పోటీ పడి పనిచేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఈ రంగం అంటే మీరు బైక్ ఏదైతే ర్యాపిడో ఉందో దీంట్లో పనిచేసే వాళ్ళు మన జిల్లాలో ఇంచుమించుగా ఎవరు లేరని అనుకుంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే ఉండొచ్చు, 2-tier సిటీస్ లాంటి కాకినాడలో ఉండకపోవచ్చు. కానీ మీరు చాలా ధైర్యంగా చేస్తున్నారు, మా తరపున చాలా అభినందనలు. అయితే మీరు ఉదయం 9 గంటల తర్వాత ఏం చేస్తూ ఉంటారు? నేను పార్ట్ టైం ఇది బాబీ రెస్టారెంట్ లో వర్క్ చేస్తానండి. రెస్టారెంట్ ఫీల్డ్ మాది. మార్నింగ్ 10:30 వచ్చేస్తాను, 3:30 డ్యూటీ అయిపోతుంది. మళ్ళీ 6:30 నుంచి 10:30 వరకు ఇక్కడే డ్యూటీ నాకు. ఇది పర్మనెంట్ జాబ్. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంకా అలాగా పని చేస్తూనే ఉంటారు మీరు? గంట 2 గంటలు నిద్ర ఉంటే చాలు. నైట్ ఎలాగా 10:30 అయిపోతుంది కాబట్టి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకోవడం. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది దీనికి? అమ్మా నాన్నంతా బాగానే చేస్తారు, ఎవరు ఇది చెయ్యొద్దు అని కూడా అంటారండి. అమ్మా నాన్న సపోర్ట్ ఉంటాయి కదా, మనకి ఏదైనా చెయ్యాలి చెందాలి అంటే వాళ్ళ సపోర్ట్ ద్వారా ఉంటుంది. మెయిన్ మీకు ఈ వృత్తిలో దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కొనసాగుతూ ఉన్నారు, మీకు ఏమనిపించింది? ఎవరికన్నా ఇందులోకి రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందరూ ముందడుగు ఉండాలండి. చాలా మంది అమ్మాయిలు ఏంటంటే భయం పడుతున్నారు, అంటే బయట ప్రపంచం ఇలా ఉంది, నలుగురు ఏమనుకుంటారు అని. నలుగురు ఏమనుకున్నదని మన సంపాదన మనం తిన్నప్పుడు నలుగురు ఏమంటారు చెప్పండి? వాళ్ళ సంపాదన మనకు పెట్టరు కదా. మన సంపాదన మేము బతుకుతున్నప్పుడు ఎవరు కూడా మనకి వెళ్ళి చూపించడం పనిచేయరు. ఒకవేళ వాళ్ళ సంపాదన మేము బతికితే మమ్మల్ని ఎలా అన్నారు, భయపడి లోన్ ఉండాలి. ఏ విషయానికైతే నేను భయపడద్దని చెప్తాను ఆడపిల్లని. మీరు ఏం చదువుకున్నారు? నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అది తీసుకుని చేస్తున్నారు. ఓకే, అంటే తక్కువ చదువుకున్నప్పటికీ కూడా ఎంతో గౌరవంగా మీకు కావాల్సినంత సంపాదించుకునే పరిస్థితి అయితే మీరు సృష్టించుకున్నారు. దీన్ని బట్టి జనంలో అంటే చదువుకోలేని వాళ్ళు కూడా, అంటే పెద్దగా చదువుకోని వాళ్ళు కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయొచ్చు, గౌరవప్రదమైన సంపాదన తెచ్చుకోవచ్చు అని మీరు నిరూపించారు. దీన్ని బట్టి అంటే మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎప్పుడైనా ఇలా చేస్తున్నావు లేకపోతే ఇది కరెక్టేనా అని మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందా? ఎవరు ఇబ్బంది పెట్టలేదండి.
ఫ్రెండ్స్ కూడా చాలా మంది నువ్వు చేస్తావంటే నువ్వు రౌడీ అమ్మాయి అని అనాలి, నిన్న అమ్మాయి అయితే అని కూడా రౌడీ అని అనాలి అని చాలా మంది నన్ను అలాగే చేస్తారా మీరు బయట? అలా చేయనండి. ఎవరేమన్నా మన నోరు మంచిగా ఉంటే వాళ్ళు కుదురుగా ఉంటారండి. మన నోరు మంచిది కాబట్టి వాళ్ళు మనల్ని ఎట్టగారం చేసి మాట్లాడతారు కదా, మనం కుదురుగా ఉంటేనే కదా వాళ్ళు మనతో బిహేవ్ చేయరు కట్టగా. ఒక విషయం చెప్పండి, చదువుతో నిమిత్తం లేకుండా ఈ రోజు మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారు, ఏం చెప్తారు ఒకవేళ ఎవరన్నా ఈ వృత్తి వైపు రావాలి, ఇటువైపు అంటే ఈ బైక్ టాక్సీ కానీ లేకపోతే రెస్టారెంట్లో పనిచేయడం కానీ, ఇటువంటి వారికి మీరు ఎటువంటి సందేశం ఇచ్చే ఆలోచన మీకు చెప్పండి? ఎవరైనా చేసుకోవచ్చు, సందేశం అంటే ఎవరికి ఏం లేదండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంలో తప్పు లేదు. అంటే చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయి మనం అది చేయకూడదు ఇది చేయకూడదు చాలా మంది బాధపడుతున్నారు. ఇంకేసి ఇప్పుడు నా తోటి వాళ్ళు కూడా చాలా మంది రెస్టారెంట్లో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా తనని జాబ్కి వెళ్ళి వర్క్ చేయరు, తను కూడా అంత పెద్దగా చదువుకోలేదు, ఇంటర్ సెకండరీ చదివింది, ఇప్పుడు నాతో పాటుగా వర్క్ చేస్తున్నా అమ్మాయి కుమారి అని అమ్మాయి. అలా ఎవరైనా చేసుకోవచ్చు అండి, దాంట్లో అయితే తప్పులేదు, నేనైతే తప్పులేదు అని చెప్తాను చాలా మంది. ఓవరాల్ గా నెల మొత్తానికి మీ ఖర్చులు అన్ని పోను, ఎంత సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు? ఖర్చులు అంటే ఏమీ లేవండి, ఫుడ్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఖర్చులు ఏముండదు. ఒక రూమ్ రెంట్ బండి ఈఎంఐ తప్ప మనకి ఏం లేదు, బండి ఈఎంఐ రూమ్ రెంట్ పోగా మనకి 7,000 అలాగా. ఓకే, సాటిస్ఫాక్షన్ గా వెళ్ళిపోతుంది మీకు? అయితే చూడొచ్చు నాగరత్నం ఎంతో ధైర్యంగా ర్యాపిడో క్యాప్టెన్గా కాకినాడలో పనిచేస్తుంది. ఆమె ఉదయం 4 గంటలకే లేవడంతో పాటు ఉదయం పూట వచ్చే ట్రైన్స్ కావచ్చు లేదా బస్సు ప్యాసింజర్స్ ఎవరైతే వస్తుంటారో వీళ్ళందరినీ కూడా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో తన ఆదాయం పొందుతోంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 9 గంటల వరకు కూడా సుమారు 4-5 గంటల పాటు తన ఇదే బైక్ టాక్సీ నడుపుతూ ఉంటుంది. తర్వాత 10 గంటల తర్వాత ఇక్కడ రెస్టారెంట్లో పనిచేస్తుంది. అంటే చదువు ఉన్నప్పటికీ లేనప్పటికీ, తక్కువగా చదువుకున్నప్పటికీ ఎటువంటి అన్యూనత భావం లేకుండా తమకు నచ్చిన విధంగా బతుకుతూ డబ్బులు సంపాదించుకునే మార్గాలను అయితే నాగరత్నంలాగా ఎంతోమంది ఎంచుకుంటున్నారు. ఎంతోమందికి నాగరత్నం కూడా స్ఫూర్తిగా ఉంది. తనను బట్టి కూడా ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూసుకునైనా, తన నాగరత్నం వంటి యువతలను చూసైనా సరే ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చనే ఒక స్ఫూర్తిదాయకంగా అయితే నాగరత్నం నిలుస్తూ ఉంది. కాకినాడ నుంచి నేను శ్రీధర్, I Dream News.